మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం మీకు కలుగునుగాక. ప్రభువునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారని సంతోషిస్తున్నాను, మీకు ఒక ప్రార్థిస్తున్నాను. బైబిల్ ఏం చెప్తుందంటే, తిమోతి రాసిన పత్రిక 2:1 అంటాడు, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే, మనము నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే ఏం చేయాలి? మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవాలని హెచ్చరించుతున్నా. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 2:1 మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను. నువ్వు నెమ్మదిగా బ్రతకాలనుకుంటున్నావా? సుఖంగా బ్రతక ఏసీలు పెట్టుకుంటూ సుఖరాదు. నువ్వు నెమ్మదిగా బ్రతకాలన్నా, సుఖముగా బ్రతకాలన్నా సంపూర్ణ భక్తి నీకు మార్కెట్ లో దొరికే వస్తువులు కావు. ఇది తొందరపడుతున్నావేమో, మార్కెట్ లో ఏ 10 మంది దొరికితే కానీ అసలు శాశ్వతమైన దొరకవు. అశాశ్వతమైన లోకంలో నువ్వు ఎన్ని కొన్నా అవన్నీ అశాశ్వతములే. శాశ్వతమైనవి కావాలంటే దేవుని దగ్గరికి, ప్రభు దగ్గరికి రావాలి. మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుతున్నాను. ఇది మంచిది. ఏది మంచిది? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చెల్లించి ఇది మంచిది. మన రక్షకుడైన దేవుని దృష్టికి ఆయనకి ఇష్టమైన చేయాలి. నీ ఇష్టమైన చేయి, ఇప్పుడు ఏదో దెబ్బతింటావు. ఆయనకి ఇష్టమైన చేయి, నేను జీవిస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు. మా నాన్నగారు చెప్తా, ఎప్పుడు ప్రార్థన చేస్తాం? మనందరం కొరకు, భారతదేశం కొరకు, పాకిస్తాన్ దేశం కొరకు, ఆఫ్ఘనిస్తాన్ దేశం కొరకు, టర్కీ కొరకు, ఆ తర్వాత ఇరాన్, తర్వాత ఇరాకు, తర్వాత దుబాయ్, సౌదీ అరేబియా, అలాగే ఇస్రాయేల్ దేశం, అలాగే కువైట్ దేశం, అలాగే లెబనాన్, అటువైపు పోతే యూరప్, అటు పైకి పోతే అమెరికా, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఇది జపాన్, ఇది చైనా, ఇది రష్యా, ఇది శ్రీలంక, ఇది సింగపూర్, ఇది బర్మా. మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయి, నీకు నెమ్మది, నీకు సుఖం దొరుకుతుంది. అబ్బే, తిన్నావా, తుమ్మున్నావా, తెల్లారిందా? భయం లేదు దేవుడు అంటే. నీ గురించి నీకు భయపడతామని చెప్తాడయ్యా. మరి మంచిగా తినరా బాబు అంటే నీకు బాధ అయితే ఎట్లా? చాలా సంతోషం ఈ సమయంలో దేవుని వాక్యం గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాడు. పరమగీత గ్రంథంలో 3వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పరమగీత గ్రంథం అనే గ్రంథాన్ని సొలొమోను మహారాజు రచించాడు. సంఘమును గురించి, క్రైస్తవ సంఘమును గురించి, క్రీస్తు సంఘమును గురించి పరమగీతములో చెప్పినంతగా స్పష్టముగా పరిశుద్ధ గ్రంథములో మరి ఏ పుస్తకంలో వ్రాయబడాల? క్రీస్తు సంఘము, రేపు ఎగరబడే సంఘము, వధువ సంఘము, పెండు కుమార్తె సంఘాన్ని గురించి క్షుణ్ణంగా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథములో, ఈ పరమగీత గ్రంథంలో రాసుకుంటాడు. యేసు ప్రభువు అయిన పెండు కుమారుడు, సంఘం పెండు కుమార్తె. ఇది అనేక విషయాలు ఇందులో జ్ఞాపకం చేశాడు సొలొమోను. మన ఊహకు అందని విషయాలు. ఒక ప్రేమికుడు, వాడు ప్రేమికుడు ఎలా ఉంటారో, ప్రేమ అంటే ఎలా ఉంటుందో, ప్రేమ మరణమంత బలమైనది ప్రేమ అన్నాడు. యేసయ్య నీకోసం ప్రాణం పెట్టానండి. ప్రాణకర్తలు, జగద్గురువులు, మఠాధిపతులు, ముఠాధిపతులు, సిద్ధాంతులు, వేదాంతులు, సాధువులు, సన్యాసులు, అమ్మగారులు, బొమ్మ ఎంతమంది వచ్చారు. ఎవడు మానవుల యొక్క పాపాల కొరకు ప్రాణం పెట్టినవాడు లేడు. అదే యేసయ్య. అందుకే యేసయ్య దేవుడు, దేవుని కుమారుడు, అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, భార్య కుమారుడు, పెండ్లి కుమారుడు, రాజు కుమారుడు. ఈయన నా ప్రియమైన కుమారుడు అని దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈ పరమగీతం గురించి చెప్పాలంటే మనం చెప్పలే. పెద్ద పెద్దలు చెప్పారు, దేవదాసయ్య గారు, మనోహరరావు గారు, మన నాన్నగారు సంగీతరావు గారు,
ఇంకా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు పరమగీతం ప్రకటన గ్రంథం వాళ్ళు చెప్తారు, అందరూ చెప్పలేరు. సరే చెప్పేవాళ్ళు చెబుతున్నాక ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంది. మూడవ అధ్యాయంలో మొట్టమొదటి చదువుకుందాం. ఒక ప్రేసి ప్రియురాలు తన ప్రియుని వెతుకుతుందట. ఎలా వెతుకుతుందట? రాత్రి వేళ పరుండు ఉండి ఎవడ రాత్రి వేళ వెతుకుతారటండి? పోనీలే పడుకుని వెతుకుతారండి. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణ ప్రియుని వెతికి తిని వెతికినాను, అతడు కనబడలేదట. రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణ ప్రియుని వెతికి తిని వెతికినను తన కనబడలేదు. ఇది ఒక విషయం. రాత్రి అంటే చీకటి, రాత్రి అంటే చీకటి, చీకటి అంటే పాపం. పాపములో ఉండి ఈ లోకములో ఉండి దేవుని వెతికితే దొరుకుతాడా? చెయ్యిలు మురుగ్గా ఉంటే దీన్ని పట్టుకోగలవా? ఇది మొదటి తరగతికి చెందిన సంఘస్థితి, క్రైస్తవ సంఘము మనుషులు. దీనినే నామకార్థ సంఘము అంటారు. ఏదో క్రైస్తవులు కనుక గుడికి వెళ్ళాలా, బైబిల్ చదవాలా, ఏదో సంవత్సరంకి వస్తారో, క్రిస్మస్ పండుగ వస్తారో, ఎప్పుడో గుడికి వెళ్తే సాలరా అనే బ్యాచ్ ఇది. రాత్రి వేళ పరుండు ఉండి నేను నా ప్రాణ ప్రియుని వెతికి తిని. క్రైస్తవులే, క్రీస్తు నమ్ముకున్న వారే, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారే, కానీ లోకం మీద ఎక్కువ ఆశ, వారికి ఎక్కువ లోకం, స్నేహితులు, బంధువులు, ఇది అది ఇది అది. ఇది నామకార్థ సంఘము. వీరు క్రీస్తు ఎరుగుదురు కానీ హృదయంలో పాపముతో నిండి ఉండడం చేత ఆయన కనుగొనలేని స్థితిలో ఉన్నారని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అనేక రకాలుగా వాక్యం ద్వారా మాట్లాడిన, వాక్యం చెప్పిన వెన్రిక, అంగులు, ఆర్భాటాలు కావాలి వీళ్ళకి. ఏమంటే మీరు క్రైస్తవం అంటారంటే పేరుకి ఆ క్రీస్తు జీవితము, ఆ భక్తి జీవితము, ఆ ప్రార్థనా జీవితము వారికి అక్కర్లేదు. అయ్యో ప్రభు దగ్గర రావాలంటే మేము అన్ని రాలేమండి, ఏదో సంవత్సరం ఒకసారి వస్తాం, క్రిస్మస్ పండుగ కొత్తాం అనే ఈ రకము. ఇది నామకార్థ క్రైస్తవ సంఘం అని ఒక ఫస్ట్ బ్యాచ్ గురించి చెప్తున్నాడు. రెండో బ్యాచ్ గురించి మళ్ళీ చెబుతున్నారు తర్వాత. ఇది రెండో బ్యాచ్. వీళ్ళు క్రైస్తవులే, ఏమంటున్నారు? లేచారు వీళ్ళు, వాడు లెగలే, పడుకున్నాడు సోమరిపోతూ. ఈ రెండో అమ్మాయి చెబుతుంది, నేను ఇప్పుడే లేచదను, పట్టణం వెంబడి పోయి వెతుకుదును, సంత వీధులలో, రాజు వీధులలో తిరుగుదును, నా ప్రాణపతి వెతుకుతునని నేను అనుకుంటుని, నేను వెతికినను కనబడలేదు. ఈ సెకండ్ బ్యాచ్ కూడా కనబడలేదండి, ఫస్ట్ బ్యాచ్ ఎలాగా కనబడలేదు. రాత్రి వేళ పరుండు ఉండి వెతికితే దొరుకుతాడా? రెండో బ్యాచ్ వీళ్ళు, నేను ఇప్పుడే లేచదను, పట్టణం వెంబడి, పట్టణంలో వెతుకుతుందట, ఇంకా రాజు వీధుల్లో వెతుకుతుందట, ఇంకా సంత వీధుల్లో. అక్కడ సంత వీధులు ఉంటారండి, సంత వీధులు ఏమంటారు? అల్లరి చిల్లర, తాగుపోతారు, తిరిగిపోతారు, దొంగలు ఉంటారు. రాజు వీధులకు వెళ్ళిందట, అక్కడంతా రాజకీయ దొంగలు. ఇక్కడ జేబు దొంగలు, అక్కడ రాజకీయ దొంగలు. పట్టణంలో క్లబ్బులు, డ్యాన్సులు, ఇంకేముంటాయండి? ఏమయ్య గారు హైదరాబాద్ సంఘం పెట్టలేదు అన్నారు నన్ను. మేము ఎన్నో సంఘాలు ఉన్నాయన్న ఆయన, నాకు పట్టణంలో అంత అలవాటు లేదులే, నేను పల్లెటూరుకి వెళ్ళాలా, పల్లెటూరులో సేవ ఉంటుంది అని పల్లెటూరులో ఎక్కువగా సేవ చేశాం. అనేక సంఘాలు, అనేక గ్రామాలు, పల్లెలు, పట్టణాలు. మా నాన్నగారు ఎప్పుడు పట్టణాలు వెళ్తుండేవాడు, గ్రామాలకు తిరుగుతుండేవాడు. రే నాయన, గ్రామాల్లో ఒక టీచర్కి ప్రభు బాధ చేయాలరా, ఆ టీచర్ ప్రభువు నమ్ముకుంటే చాలు, ఆ బిడ్డలందరికీ దేవుని వాక్యాలు చెప్తాడు అనేవాడు మా నాన్న. అందుకని మా నాన్న డబ్బులు సంపాదించలేదు, నేను కూడా డబ్బులు సంపాదించలే. పట్టణాలు అయితే కట్టలు కట్టలు ఇస్తారు, అక్కడ అక్కడ వెళ్ళిపోతారు చాలు. ఏదో అయ్యగారు నాడు హైదరాబాద్ పొమ్మన్నాడంటే దేవుడు అంటాడు అక్కడ వచ్చి. ఒకడు అంటాడు అయ్యగారు నాడు అమెరికా వెళ్ళమంటున్నాడు అంటే ఉంటాడు, ఇక్కడ చేసిన పని లేదు కానీ అమెరికాలో సాగు చేస్తాడట. జాగ్రత్త, నీ సుఖాల కోసం, నువ్వు ఆస్తి సంపాదించుకోవడం కోసం నువ్వు పట్టణానికి వెళుతున్నావా? ఇక్కడ చెబుతుంది ఈ అమ్మాయి లేచిందట, పట్టణం వెంబడి పోయి వెతుకుదును, సంత వీధుల్లో వెతుకుదును, రాజ వీధుల్లో తిరుగుదును, నా ప్రాణ ప్రియుని వెతుకుతుందని అనుకుంటుంది, కానీ నేను వీటి అతను కనబడలేదు. ఇక్కడ
ఇది రెండవ తరగతికి చెందిన సంఘ స్థితి. ఇది నామకార్థ క్రైస్తవ విశ్వాస సంఘం. విశ్వాసులే మందిరానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, కానుకలు ఇస్తారు. కానీ రాజకీయ కుతంత్రం. రాజకీయాలు కావాలి వాళ్ళకి, వాళ్ళు గొప్పలు కావాలా, వాళ్ళు పొగడాలా. ఓహో ఆహా, ఓహో ఆహా. ఒకసారి ఒక బిచ్చగాడు ఆయన ఒక మందిరానికి వెళ్తున్నాడట. లోపలికి వెళ్ళడానికి వెళుతుంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, తీరాలి రేపు గుడి దగ్గర కూడా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారండి. అందరు లోపలికి రానివ్వరు, హరిజనులు మందిరానికి రానివ్వరు. ఇదేంటంటే ఈ కులం పేరు పెట్టి యేసు సంఘం పోయింది. ఇక మన విజయవాడ మా ఆశ్రమం దగ్గర కొంతమంది వెళ్ళారు ఒక సంఘానికి. ఏ మీ ఇక్కడ రాకూడదు అంటున్నారు వాడు. వాళ్ళు క్రైస్తవులు, వీళ్ళు క్రైస్తవులే. ఏ మీ దగ్గర మా దగ్గర రాకూడదు, మా సంఘంలో మరి ప్రత్యేకమైన సంఘం. అలాగే ఒక ఆయన కూడా ప్రార్థన మందిరానికి ఒక బిచ్చగాడు వెళ్ళని ఆరంభించాడట. ధనికులు కనులకు మిరుబుట్లు గొలుపునట్టు వస్త్రాంకృతులై తండోప తండాలుగా ప్రార్థన మందిరానికి వెళ్ళడం ప్రారంభించాడట. ఈ లోపల ఈ బిచ్చగాడు వెళ్తున్నాడు, ఏదో చిన్న బట్ట మామూలు బట్టలు వేసుకుని, ఏ ఆగు అయ్యా, నేను దేవుని పూజించడానికి అర్హుడు కానా అని ప్రశ్నించాడట ఆ యొక్క బిచ్చగాడు. కావాలి వాడు అంటున్నాడు, ఆ మాట మీ యేసు ప్రభువుని అడగమయ్యా. మా అయ్యగారు ఇంకోటి లోపలికి రానివ్వడం అని అన్నాడట. ఇది వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు ప్రార్థించాడట. ప్రార్థిస్తే ఒకరోజు యేసయ్య కనిపించాడట. యేసు ప్రభువా, నేను ఎందుకు మందిరానికి వెళ్ళడానికి అర్హుడు కాదు కదా ప్రభు. నా బిడ్డ, నేను మందిరమునకు నేను అనేక పర్యాయములు వెళ్ళ ప్రయత్నించింది కానీ నన్ను ఆహ్వానించే వారు ఎవరూ కానరే లేదు. మరి నిన్ను అడ్డగించు ఆశ్చర్యమేముందని సమాధానం ఇచ్చాడు ఆ పేదవాడికి. ప్రభు అంటున్నాడు, నన్నే రానే ఒకలేదురా అన్న. ఈ కావాలి వాడు అడిగాడట, ఏరా బాబు ఎందుకు రావట్లేదురా, ఏం చెప్పాడు రా మీ ఆయనని. ఆయన చెప్పాడంటే, నన్నే రానే ఒకటి నిన్ను రానిస్తారు రా అని. కనుక నా ప్రియ సహోదరులారా, ఈ రాజకీయము, ఈ కుట్ర, ఈ కుతంత్రము, ఈ శోకులు, ఈ వైభవాలు, ఇది రెండవ సంఘము, నామకార్థ క్రైస్తవ విశ్వాస సంఘము. కనుక నా ప్రియ సహోదరులారా, చూడండి మార్కు సువార్త 11వ అధ్యాయంలో 15 చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో యేసయ్య యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ దేవాలయం ఎలాగుందో చెబుతున్నాడు అక్కడ. మార్కు సువార్త 11వ అధ్యాయంలో 15 ప్రారంభం, వారు యెరూషలేముకు వచ్చినప్పుడు దేవాలయంలో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టి ఆరంభించి రోకలు మార్చు వారి బల్లలను గొవ్వలమ్మ వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనియకుండెను. మరియు ఆయన బోధించుతూ, నా మందిరమును సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడి రాయబడలేదా? అయితే మీరు దాన్ని ఏం చేశారంటే, దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేశారా? జాగ్రత్త. అలాగే ఈ బ్యాచ్ ప్రభు నమ్మకుంది కానీ అక్కడ వ్యాపారము, అక్కడే రాజకీయము. కనుక ఈ రెండవ సంఘము ఇక్కడ జ్ఞాపకం చేసి లూకాసు వార్త 18వ అధ్యాయంలో 9 చదవండి. తానే నీతిమంతులమని తమ నమ్ముకొని ఇతరులను తృఢీకరించు కొందరితో తామేది. ఇంకా అందరికి మంద బాబులే పని మనోళ్ళు ఏడే గొప్పలట. తామే నీతిమంతులమని తమ నమ్ముకొని ఇతరులు తృఢీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్తున్నాడు. ఏసయ్య ప్రార్థన చేయటికి ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళింది. వారిలో ఒకటి పరిసయుడు, ఒకడు సొంకరి. పరిసయుడు నిలవబడి, పరిసయుడు గొప్పడు, సొంకరి అంటే పేదోడు. పరిసయుడు అంటున్నాడు, ధనం దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారి. నేను అందరూ అంటుండోళ్ళట, ఈడే మరి భక్తిత్తు. నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతరులైన మనుషుల వలన కాక ఈ సుంకరి వలనైనను. ఇదండి, ఆడలాగా నేను లేను, ఈడలాగా నేను లేను, ఇలాంటి దొంగలు. నేనే నీతిమంతుడు అయ్యా, నీకు వందనాలు నాయన. అబ్బా ఏం ప్రార్థన తర్వాత పన్నెండవచనం, వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు. ఎన్నిసార్లు? వారానికి ఒకసారి కాదు, 2 సార్లు ఉపవాసము చేయించు. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుతున్నాను. ఇదంటే ప్రార్థన. నువ్వెలా ప్రార్థన చేస్తున్నావు, నువ్వేం ఆలోచిస్తున్నావు, నీ ఉద్దేశం ఎలాగుందో
దేవుడు గ్రహిస్తున్నాడు, చూస్తున్నాడు ఆయన. హృదయాన్ని పరిశోధించే దేవుడు ఏంటంటే, అయితే సుంకరి దూరముగా నిలవబడుతుంది, ఆకాశం వైపు కన్నెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని దేవా నన్ను కరుణించు. అంతనే కంటే జాగ్రత్త, వాడు చిన్న ప్రార్థన చేశాడు, ఈరోజు దీర్ఘ ప్రార్థన చేశాడు. దీర్ఘ ప్రార్థన దేవుడు వినలేదు. ఏది నీ వేషధారణ జీవితం? ఇదే పట్టణం వెంబడి పోయి రాజవీధుల్లో పోయి సంత ఎదుగుతున్నాడు, అక్కడ ఎదుగుతుంది. అక్కడ ప్రాణప్రియ ప్రాణప్రియుడే విద్యకై చోటైంది. సంతలో దిగుతావా? ఆ జ్ఞానులు ఎదుగుతున్నారు. ఆ హేరోదు రాజు ఆ యొక్క ప్రాంగణంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని అక్కడ ఉంటాడు ఆయన. ఆయన ఊరు బయట అక్కడ పాకలో కనిపించాడు. ఆయన ఒక ఇంటిలో కనిపించాడు. పాకలోనేమో జ్ఞానులు దర్శించారు, ఆ ఇంటిలోనేమో జ్ఞానులు దర్శించారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఫస్ట్ బ్యాచ్ ఏమో నామకార్థ సంఘము, రాత్రి వేళ పరుండు ఉండి వెతుకుతుంది ప్రభువుని, ప్రాణప్రియుని దొరకలేదు. రెండవ సంఘం ఏమో రాజవీధులు సర్వవీధులు పట్టణాలు తిరుగుతుంది, దొరకలేదు. మూడవది చూడండి, మూడవ చెరువులో పట్టణమును సంచరించు కావల వారిని బెదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితరా అని నేను అడిగి తిని ఎవరు కావల వారిని అడిగిందట. కావల వారు ఎదురు పడ్డారు. కావలవారంటే సేవకులు. నువ్వు సిద్ధముగా ఉండము, నువ్వు సిద్ధపడి నీతో కలిసి సమూహం అంతా సిద్ధపరచును, వారికి కావలిగా ఉండమంటున్నాడు యెహెజ్కేలు 38:7. నువ్వు సిద్ధముగా ఉండు, వారికి కావలిగా ఉండు. ఈ కావలి వారు కనబడితే వాళ్ళు ఏం చెప్పలే, వాళ్ళకే కనబడలా. ఈ నాలుగవ వచనంలో నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా అబ్బా నా ప్రాణపీడు నాకు ఎదురు పడిను, వదిలిపెట్టక చేతులు పట్టుకుంటుంది. నా తల్లి ఇంటికి అతను తోడుకుని వచ్చింది, నన్ను కరుణ దాని అరలోనికి తోడుకుని వచ్చి తిని. ఇది మూడో బ్యాచ్, అసలైన బ్యాచ్. నేటి క్రైస్తవ సంఘము, క్రీస్తు సంఘము, పెళ్లి కుమార్తె సంఘము, వధువు సంఘము, పరలోక యాత్రలో ఉన్న సంఘము. ఈ మూడవ సంఘాన్ని జ్ఞాపకం, నేను వారిని విడిచిపోగా కొంత దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు దొరికెను, వదిలిపెట్టక మీరు పట్టుకుంటుంది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి మత్తయి సువార్తలో, చూడండి మత్తయి సువార్తలో 7:7 చదవండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకవానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని. వెతికితే దొరుకుతాడు. ఎలా వెతకాలి? రాత్రి వేళ పరుండి పుండి వెతకకూడదు, పాపములో ఉండి చీకటిలో ఉండి వెతకకూడదు. వెలుగు లోకములకు వచ్చాడు కానీ మనుషులు చీకటినే ప్రేమించారు. యేసు దేవుడు అని చెప్తే నమ్మరు. ఇంకా ఎంతో మంది దేవునికి దూరంగా, దేవుని కుమారునికి దూరంగా ఉన్నారు. దేవుని కుమారుడిగా యేసు ఎందుకు వచ్చాడంటే, తెగిపోయిన మానవ సంబంధాన్ని, దేవునికి దూరమైపోయి మానవుణ్ణి దేవుని దగ్గరికి చేర్చడానికి, దేవుని రాజ్యానికి చేర్చడానికి వచ్చిన దేవుడు, ఏకైక దేవుడు యేసు దేవుడు. ఆయన ఎత్తుకురా అంటున్నాడు, నీ పాపాన్ని క్షమిస్తా, నీ అవిధేతను క్షమిస్తా, నీ పొరపాట్లు క్షమిస్తా, నీ సోమర్తనము నీ చీకటి తీసివేస్తా, నేను వెలుగుగా చేస్తా, నేను దీపంగా చేస్తా, నేను యోగ్యునిగా చేస్తా అని. అబ్బే మాకు చీకటే కావాలండి, మాకు వెలుగక్కర్లేదండి. లోకానికి దూరంగా పోతే కానీ ఆయన దొరకండి. లోక విషయాలకు దూరంగా ఉండాలి. విస్తారమైన పనులు పెట్టుకోకూడదు. మార్తా మార్తా విస్తారమైన పనులతో నువ్వు తొందరపడి తృణీకరిస్తున్నావు. అది జాగ్రత్త. ఈ సంఘము పాపమును కల్మషమును అక్రమము నామకార్థము లేవిస్తున్నా లేకుండా వేషధారణ విడిచిపెట్టి దేవునికి ఆత్మీయంగా ముందుకు పోతే తప్ప, ఏకాంతముగా ప్రభువును వెతికితే తప్ప ఆయన దొరకడని. ఇక్కడ ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, అన్నదమ్ములు విడిచిపెట్టాలి, అక్కజల్ని విడిచిపెట్టాలి, తల్లిదండ్రులు విడిచిపెట్టాలి, పిల్లలు విడిచిపెట్టాలి. అందుకే పౌరు గారు అన్నాడు, రే బాబు వెళ్ళి తగిలించుకోకరాను ఆయన, పెళ్లి మానేరా బాబు అన్నావు. అయితే పెళ్లి చేసుకున్నాం, పిల్లలకు అన్నాం, బాధలు పడుతున్నాం, బాధలు పడాలి. ఈ బాధలతోనే ప్రభువుని వెంబడించాలి. ఒక తమ్ముడు అడిగాడు, ఏందని ఆ గొడవ, భార్య భర్త గొడవ అంటే మరి ఎలాగరా అన్న, వదిలేస్తారా వదలకూడదురా ఆయన. ఏసే ఏం చెప్పాడ్రా, అసలు భార్య అంటే ఏంటిరా, భార్య అంటే సిలువ, మిక్కిన బలహీనమైన ఘటం అన్నాడు పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో. మీ ప్రార్థనలకు అభ్యర్థన కలగకుండా జ్ఞానము చొప్పున కాపురం చేయమని చెప్పాడు.
అవడే అంటా ఉంటది ఏది కావాలంటది ఒక ఆయన చెప్పాడు పెళ్లి ప్రసంగంలో భార్య గుడ్డి ఉండాలి ముగ్గుడి చోటుడి ఉండాలట ఆవిడకేం కనపడదు ఏమడుగుతుంది ఇది కనపడదు ఇదేం చెప్తాడు ఆ కాపురం చల్లగా ఉంటుందిరా బాబు అంటాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా వాక్యం వింటున్నా బిడ్డలారా దేవుడు ఇందుకు బతికిస్తున్నాడు నడిపిస్తున్నాడు మా నాన్నగారు బిషప్ సంగీతరావు గారు 60 ఏళ్ళు 70 ఏళ్ళు సేవ చేశాడు 99 ఏళ్ళు బ్రతికాడు మా నాన్న చెప్పాడు నాయన నువ్వు దేవుని పని చేయాలని చెప్పాడు కనుక ఆ విధంగా ముందుకు సాగిపోతున్నాను ఒక బ్యాచ్ ఏంటంటే నామకార్థ క్రైస్తవులు రాత్రి వాళ్ళ పరుండు ఉండి ప్రాణ పీచుకేవాళ్ళు రెండో బ్యాచ్ ఏంటంటే పట్టణంలో రాజమీధులు సంత మిత్రులు ఎతికేవాళ్ళు వాళ్ళు క్రైస్తవులే కానీ వారి విశ్వాసంలో ఉన్నారు కానీ వారు అవిశ్వాసంతో ముందుకు సాగిపోతున్నారు బ్యాచ్ మూడవ వాళ్ళు ఎవరంటే వీళ్ళందరినీ విడిచిపెట్టే ఏసే ఎప్పుడు అరే మీరు వెళ్ళిపోండి శిష్యుడు ఎప్పుడు మీరు వెళ్ళిపోండి 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 నేను ప్రార్థన చే రాత్రి అంతా ప్రార్థన చేసుకునేవాడు ఒంటరిగా కొండకు వెళ్ళిపోయేవాడు ప్రార్థన చేసుకునేవాడు కనుక నా ప్రియ సహోదరులారా మా నాన్న రాత్రి ఎప్పుడు ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాడు కనుక ఈ సమయంలో ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి ఎక్కువ వాక్యం చదువుకోవాలి ఈ పరమగీతము ఈ ప్రసంగి ఈ సామెతలు ఈ సొలొమోను రాశాడు సామెతలు ప్రసంగి పరమగీతము ఈ పరమగీతములు ఈ మూడు కథలు చెప్పాడు ఒకటేమో నామకార్థ సంఘము రెండేమో నామకార్థ విశ్వాస సంఘం విశ్వాసులే నామకార్థంగా జీవిస్తున్నారు భయం లేదు దేవుడు అంటే భయం లేదు నీతి లేదు మూడవదిగా ఎప్పుడైతే వారిని విడిచిపెట్టి ఏకాంతంగా వచ్చాడో అక్కడ ప్రభు దొరికినట్లుగా ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా ఏవు రాసిన గ్రంథంలో 31వ అధ్యాయంలో 33-34 వచనాలు ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకుని మహాసమూహములకు భయపడి కుటుంబముల తిరస్కారములకు దడిచియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిణి అని ఆదాము ఆకులతో కట్టుకుంటున్నాడట అవంపమును తిన్నది దెబ్బతింది ఈయన కూడా తిన్నాడు బట్టలు లేవు దిగంబరులు ఎలా దాచుకోవాలా ఆకులు కట్టుకున్నాడట ఆకులు కట్టుకుంటే ఆగుతాయి అన్నాడు ఆగుతాయి ఆకులు మాడిపోవా ఆకులు మాడిపోయిన తర్వాత ఏంది ఆదాము చేసిన పాపము ఆకులతో కత్తడాలు చేసుకుని పాపాన్ని దాచుకుని వేషధారి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న సంత విధుల్లో రాజ విధుల్లో ప్రభు దొరుకుతాడు అక్కడ ఉంటాడా కనుక దేవుని బిడ్డగా నువ్వు ఎలా ఉంటాడో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది పవిత్రుడిగా నిర్దోషిగా నిరపరాధిగా సరే మానవులు ఏ తప్పులు జరుగుతూ ఉంటాయి వాటి క్షమించమని ప్రభు దగ్గర ప్రాధాన్యపడాలి నన్ను కడుగు నాయన నా పాపం పరిహారం చేయి నన్ను కడుగు నన్ను పవిత్రపరచు హిమము కంటే నిన్ను తెల్లగా ఉండాలంటున్నాడు దావీదు హిమము కంటే 51వ కీర్తనలో హిమము కంటే నేను పరిశుద్ధుని కనుక మోషేతో చెప్పాడు దేవుడు మోషే అన్నాడు అయ్యా నువ్వు నాకు కనిపించాలి బాబు అన్నాడు మరి ఎలాగా దేవుడు అన్నాడు ఏ నరుడు నన్ను చూసి బ్రతకడరా బాబు అన్నాడు నిన్న మా కాండములో 33వ అధ్యాయంలో 15 చదవండి కాక యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున నేను చేసేదను నీ మీద నా కటాక్షము కలిగినది నీ పేరు బట్టి నెడుగుదని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ బయట నాకు చూపించు నువ్వు నాకు దొరకాలి నాయన నాకు కనబడాలి ప్రభు మాట్లాడాలి నాయన దేవదాసాయి గారు చెప్పాడు దేవా నాకు కనబడు నాతో మాట్లాడు అందరికీ కనబడు అందరితో మాట్లాడు మోష ఏమన్నాడు అయ్యా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన మోషే నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదను యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించదను నేను కరుణించే వారిని కరుణించదను ఎవరి కరికరపడదను వారి కరికరపడదను మరియు ఆయన దేవుడు నీవు నా ముఖమును చూడగలవు ఏ నిరుడు చూసి బ్రతకడు అయితే నిన్ను కరుణించాను కనుక వచ్చిన పని చేయమని చెప్పాడు మరి యెహోవా ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది నీవు ఆ బండ మీద నిలబడాలి ఆ మహిమను దాటిపోతున్నప్పుడు ఆ బండ సందర్భం నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్లే వరకు నా చేతితో నిన్ను కప్పి నేను నా చేయి తీసిన తర్వాత నా వెనక పార్శ్వం చూచడవు కానీ నా ముఖము నీవు చూడకపోకూడదని నా వెనక భాగం చూస్తావు ముందు భాగం చూడలేవు నా మోషే అయితే నువ్వు మూడు పనులు చేయాలి ఒకటి నా సమీపానికి రావాలి నా దగ్గరికి ప్రయాసపడే బాధ నా దగ్గర రండి నీకు విశ్రాంతి శాంతి సార్
రెండవదిగా నువ్వు బండ మీద నిలబడాలా. బండటి యేసు ప్రభు అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చెప్పని చేయి ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టు బుద్ధిమంతుడి పోలి ఉండరు. మూడవది బండకు సందులు అయ్యాయి, ఆ సందులు దాక్కోవాళ్ళు. నేను వస్తుంటాను, నేను చేయి పెడతాను, నేను కప్పుతాను, నేను ముద్దు కడతాను, నా చేయి తీస్తాను. ఆ చో ఎనక భాగం చూస్తావరా బాబు సభ. నా ప్రియ సహోదరు, ఏ సంఘంలో ఉన్నావు, ఎలాంటి సంఘంలో ఉన్నావు? ప్రభు వస్తున్నాడు, ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తున్నాడు, ఆకాశం మధ్యాహ్నానికి వస్తున్నాడు. నేను వారిని విడిచిపోగా, వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు దొరికాను. బైబిల్ అంటుంది నన్ను వెతకని వారికి దొరికాను అంటాడు. రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయం వెతికిన వారికి దొరకడం కష్టమంటే దేవుడు అన్నాడు నన్ను వెతకని వారికి. ఎవడైతే నన్ను వెతకడో నన్ను పట్టుకో, నన్ను పట్టుకో, నన్ను పట్టుకో అంటాడు ఆయన నుంచి దగ్గరికి వచ్చి. అంత గొప్ప దేవుడు ఏసంటే జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు రా, ఆయన రా. ఈ సమయంలో రాత్రి వేళ పరుణ్ణి గుడి వెతికింది దొరకలేదు. సంత వీధులు, రాజవీధులు, పట్టణాలు వెతికింది దొరకలేదు. కావాలి వారిని అడిగింది, వారు ఏమి చెప్పలేదు. వాళ్ళేం చెప్తారు, వాళ్ళు ఎప్పుడు సంపాదించుకోవడం చూస్తుంటే వాళ్ళేం చెప్తారు. చివరిగా వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు దొరికాడు, మొదలక పట్టుకున్నాను, నా తల్లింటికి తీసుకొచ్చాను. ఆరంటే ఈ గుండె లోపల ఆరా, హృదయం అడుగు చేర్చుకోవాలంట, హృదయం లోపల గుండి చేర్చుకో, అక్కడ దాచుకో నీ హృదయంలో. నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ పరలోకం ఇవ్వబోతున్నాడు, నీకు సింహాసనం ఇవ్వబోతున్నాడు, నీ కిరీటం ఇవ్వబోతున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడు, క్రైస్తవుడ, క్రైస్తవ సంఘం బిడ్డ, ఏ ఒక్కరు నశించిపోవడానికి ఇష్టం లేదు. నువ్వు ఏ బ్యాచ్లో ఉన్నా సరే బయటికి రా, ఫస్ట్ ఆయన చేర్చుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు. తన స్వరూపాన్ని నీకు ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏ ఆదాం అయితే తన మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడో, ఆ మహిమ వస్త్రాన్ని మనకి ఇవ్వడానికి, ఆ మహిళ లోకాన్ని తీసుకుపోవడానికి యేసయ్య త్వరగా రాబోతున్నాడు. వచ్చే రోజుల్లో ఉన్నావు కనుక ఈరోజే ఈ లోకానికి దూరంగా ఉండు, దేవునికి దగ్గరగా ఉండు. ఆయన నీతో మాట్లాడతాడు. ప్రార్థన, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోక ప్రదేశానికి స్తోత్రాలు. నీ మాటలు నీ బిడ్డలకు జ్ఞాపకం చేశారు. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి, మనుషులు విడిచిపెట్టి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దొరుకుతావు, హెచ్చరిక చేయబడ్డావు. అటువంటి శక్తి బిడ్డలకు అనుగ్రహించండి, కనిపించి మాట్లాడి నీ సంకల్పం తెలియచేసి నీ దేవునికి పాత్రలుగా చేయమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస నిరంతరం మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధనలు చేయుగాక. ఆమేన్.